నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు, నేను విజయవాడ నివాసినండి. చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి. నా టైంలో నాకు ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకేఆర్ గారి గుడివాడలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళరా, ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి, మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు. ఆయన నాకు శంఖు పూజ చేయండి మీరు. ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్ గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు పరిష్కారం దొరికిందండి ఆ సమస్యకి. శివాయ శ్రీమాత్రే నమః. మీ ఇంటిలో ఉన్న వాస్తు దోషముల్ని తొలగించలేక బాధపడుతున్నారా? వాటిని చిన్న క్రియ చేస్తే మీరు ఆ వాస్తు దోషాలని ఈజీగా తొలగించుకోవచ్చు. ఏమిటి, ఎలాగూ అని అనుకుంటున్నారా? మీరు చేయవలసింది చక్కగా ఆ ఇంటి యజమాని, ఆ ఇల్లు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ ఇంటి యజమాని నక్షత్రానికి పరమమిత్ర తారకాని, లావతారకాని, మిత్రతారగాని తారాబలం చూసుకుని అది కూడా మంగళవారం వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఒక మంగళవారం రోజున ఈ తారాబలం చూసుకుని ఈ మూడు తారల్లో ఏ తార వచ్చినప్పటికీ కూడా అది కూడా మంగళవారం అయి ఉండాలని చెప్పుకుంటున్నాం కదా, ఆ మంగళవారం రోజున గులాబీ పువ్వుల దండ తీసుకొచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. అలాగే కుడివైపు రావి మండని కట్టండి, ఎడమ వైపున వేప చెట్టు మండను కట్టండి. ఇలా మంగళవారం రోజున కట్టారు కదా, మరలా సోమవారం వచ్చేసరికి సోమవారం మధ్యాహ్నం ఈ రెండు కొమ్మలు అలాగే ఈ యొక్క గులాబీ పూల దండను తీసి చక్కగా పారే నీటిలో కలపండి. అయితే ఈ వారం రోజుల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా వాటిని తాకకుండా చూసుకోండి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఒక 5-6 సార్లు చేసినట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషములు ఉన్నప్పటికీ కూడా కనిపించేవి కనిపించనివి ఆ దోషముల వల్ల ఆ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే వాటి నుంచి 80% ఆర్ 50% మీకు రెమెడీ దొరుకుతుంది. అన్నిటిలో విజయం పొందుతారు. ఆ వాస్తు దోషం వల్ల ఎటువంటి ఆటంకాలు అయితే కుటుంబంలో కలుగుతున్నాయో ఆ వాస్తు దోషాలని అధిగమించే శక్తి మీ అందరికీ వస్తుంది. కాబట్టి చాలా చిన్న క్రియ, ఇది నిజమా కాదా అనే కన్నా నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి. దీనివల్ల పోయేదేమి లేదు, చేయటం వల్ల మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. నమ్మకంతో చేస్తే దాని ఫలితం మీకు వచ్చి తీరుతుంది. వాస్తు దోషం పూర్తిగా పోతుందా అంటే కాదు, కానీ 80% ఆర్ 50% మీకు ఉపశమనం మాత్రం కలిగి తీరుతుంది. కావాలంటే మీరు చేస్తేనే కదా తెలిసేది, చేసి చూడండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.